కర్నూలు జిల్లా కోసిగి ఎస్ఐ ధనుంజయను వెంటనే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో స్థానిక పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు డి రామశేషయ్య డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కోసిగి సిఐ ఈశ్వరయ్యను ఎస్ఐ ధనుంజయను ముగ్గురు కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డి రామశేషయ్య మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుడు ఈరన్నను విచక్షణారహితంగా లాఠీతో చితకబాది కులదూషణ చేసిన ఎస్ఐ ధనుంజయను ముగ్గురు కానిస్టేబుల్ను కూడా వెంటనే సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు అందరూ పంచాయతీ ఎన్నికల విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఏపీటీఎఫ్ నాయకులు రామకృష్ణ, వెంకటరెడ్డి, శోభారాణి, గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఒకటే డిమాండ్ ఇది, ఉపాధ్యాయులుగా ఆయన చాలా హేయంగా తిట్టాడు, నానా భూత తిట్టడమే కాదు చాలా భయంకరంగా కూడా కొట్టాడు. ఈ రోజు వల్లంత వాసి హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఇలాంటి దుర్మార్గుని ఎస్ఐకి మరి ఎస్పీ గారు ఎందుకు ఇంకా మరణిస్తారో తెలియదు. ఆయనకున్నటువంటి రాజకీయ పలుకుబడి కావచ్చు, ఇంకో పలుకుబడి కావచ్చు. ఇమ్మీడియట్ గా ఈ ఉపాధ్యాయుల పైన దాడి చేసినటువంటి ఎస్ఐ ధనుంజయను, అతను సహకరించినటువంటి ప్రభాకర్ భాష, మరో హోంగార్డ్ ఈ ముగ్గురిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు మేము అంతా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉపాధ్యాయుని యొక్క హక్కుల పైన దాడి చిన్నప్పుడు, మాడ హక్కులతో పైన దాడి చెప్పుడు సంఘాలకు అత్యంతంగా మనందరూ కూడా స్పందించవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఒకవైపు ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తాంటే దాన్ని బేస్ చేసుకుని ఈరోజు అధికారులు తామే సూపర్ పోలీసులు అని చెప్పి తాము ఏం చేసినా అడిగేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఉంది? ముఖ్యంగా కోసిలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏమి వాళ్ళు ఏం చేసుకోలేరు అనేటువంటి ధైర్యంతో ధనుంజయ లాంటి ఎస్ఐ చెలరేగిపోయి నానా బీభత్సాలు సృష్టిస్తున్నాడు. అతను బుద్ధి చెప్పాలంటే అది జరిగితే ఉపాధ్యాయులు తడుకున్నాడు కనుక అతని పనిష్మెంట్ కూడా ఉపాధ్యాయుల ద్వారా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా సరే ఎస్పీ గారు స్పందించి ఈయన్ను డ్యూటీ తప్పించాలి, సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా నిజంగా మనలో చైతన్యం ఉంటే ఆ ఉపాధ్యాయుని మేలు జరిగే వరకు, అతనికి ఎస్ఐ గారిని సస్పెండ్ చేసే వరకు కూడా అవసరమైతే ఎన్నికల విధులు కూడా మనం వైస్ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాను.